ఈ రాష్ట్రంలో పండే పంటను మీరు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి మీ బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నువ్వు ప్రాధేయపడతావా, ఇంకేం చేస్తావో నువ్వు చెయ్యి. వారు చేయని పక్షంలో తెలంగాణ ప్రజల పక్షాన రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల ముందు నీ ధర్నా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసుల ముందు కాదు, వెర్రి వాళ్ళలాగా పిచ్చి వాళ్ళలాగా మీరు చేస్తున్న కార్యక్రమం రైతులు నవ్వుకుంటున్నారు. నువ్వు ఇవాళ పాల్గొనే వాళ్ళు ఎవరు? రైతులు కాదు. రైతు వేషం నువ్వు కట్టినా నీ యొక్క కార్యకర్తలకు ఇవాళ వాళ్ళకు పూర్తి జ్ఞానం లేని కార్యకర్తలను తయారు చేస్తున్నావు తప్ప జరుగుతున్న పరిస్థితి నీకు తెలియట్లేదు, తెలుసుకోమని చెప్పి బీజేపీ నాయకులను నేను కోరుతున్నా. కాబట్టి ఖచ్చితంగా కొనుగోళ్ళు కొనసాగుతున్నాయి, నువ్వు అడ్డుపడ్డా ఆగవు. వానాకాలం కొనుగోళ్ళు మొత్తం కూడా సాఫీగా జరుగుతున్నాయి, కంటిన్యూ అవుతాయి. రెండవది, కేంద్రం మాత్రమే కొనాలి, ఎఫ్సిఐ కేంద్ర పరిధిలోనే ఉంటుంది. కాబట్టి వచ్చే యాసంగిలో ఒడ్లు వేయాలన్నా వద్దా అనేది మా ప్రశ్న, మా తెలంగాణ రైతుల ప్రశ్న, తెలంగాణ రైతుల అనుమానం. మేము 2014 నుండి నేటి వరకు వానాకాలం కానీ యాసంగి కానీ 2014-15 తెలంగాణ వచ్చినప్పుడు 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము కొన్నాం. ఆ తర్వాత 23,55,000 2015-16 వస్తే 16-17 53 లక్షల మెట్రిక్ టన్నులు, 17-18 కూడా 53.98 లక్షల మెట్రిక్ టన్నులు, 18-19 77.46 లక్షల మెట్రిక్ టన్నులు, 19-20 1,11,00,000 మెట్రిక్ టన్నులు, గత సంవత్సరం 2020-21 1,41,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము ఎఫ్సిఐకి ఇచ్చినాం. మా రైతులకు ఇబ్బంది జరగలే. కేంద్ర ప్రభుత్వం మార్కెట్లు మూసేయాలని చట్టం తెచ్చినా అనేక రాష్ట్రాల్లో రైతుల మీద ఇబ్బందులు పెడుతున్నా, అరెస్టులు చేసి మార్కెట్లను మూసేస్తున్నా, ఈ రాష్ట్రంలో మార్కెట్లు తెరిచి ఉంచడమే కాకుండా ఆ మార్కెట్లను ప్రజల వద్దకు, రైతుల వద్దకు, రైతుల కళ్ళాల వద్దకు తీసుకుపోయింది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వానా.